హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 25 తేడాతో విజయం సాధించింది. అయితే ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్కతా నిర్దేశించిన 170 లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే సునీల్ నారాయణ్ 2 4 పరుగులు, క్రిస్ లిన్ 22 పరుగులు, రాబిన్ ఉతప్ప 7 పరుగులు, నితీష్ రాణా 5 పరుగులు, దినేష్ కార్తిక్ 38 2 సిక్సర్లతో 52 పరుగులు, శుభ్మన్ గిల్ 17 1 సిక్సర్తో 28 పరుగులు, ఆండ్రూ రసెల్ 25 5 సిక్సర్లతో 49 పరుగులు, జావన్ సిల్స్ 5 పరుగులు చేయగా నిర్ణీత 20 ముగిసే సమయానికి 7 నష్టానికి 169 పరుగులు చేసింది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే కృష్ణప్ప గౌతమ్ 3 15 పరుగులు సమర్పించుకుని 2 తీసుకోగా జోఫ్రా ఆర్చర్ 4 33 పరుగులు సమర్పించుకుని 2 తీసుకున్నాడు. జయదేవ్ ఉనాద్ఘట్ 2 33 పరుగులు సమర్పించుకోగా ఇష్ సోధి 4 15 పరుగులు సమర్పించుకున్నాడు. శ్రేయస్ గోపాల్ 4 34 పరుగులు సమర్పించుకుని 1 తీసుకోగా బెన్ లఫ్లిన్ 3 35 పరుగులు సమర్పించుకుని 2 తీసుకున్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే అజింక్య రహానే 41 4 1 సిక్సర్తో 46 పరుగులు, రాహుల్ త్రిపాఠి 13 1 సిక్సర్లతో 20 పరుగులు, సంజు శాంసన్ 38 4 సిక్సర్లతో 50 పరుగులు, హెన్రిచ్ క్లాసన్ 18 18 పరుగులు, స్టూవర్ట్ బిన్నీ 3 డకౌట్ కాగా కృష్ణప్ప గౌతమ్ 7 9 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ముగిసే సమయానికి 4 నష్టానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 144 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రూ రసెల్ 3 పరుగులు సమర్పించుకోగా ప్రసిద్ధ్ కృష్ణ 4 28 పరుగులు సమర్పించుకుని 1 తీసుకున్నాడు. పీయూష్ చావ్లా 4 24 పరుగులు సమర్పించుకుని 2 తీసుకోగా సునీల్ నారాయణ్ 4 39 పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 4 18 పరుగులు సమర్పించుకుని 1 తీసుకోగా జావన్ సీల్స్ 1 13 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఆట ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 4 నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలవగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 7 నష్టానికి 169 పరుగులు చేసి 25 తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.